ఒరే మణిరత్నం. ఏంటి సాయిరత్నం? జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంటరా. మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా. ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా? నో బ్రదర్, ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ 10 కమాండ్మెంట్స్. ఎస్, మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా. పదండ్రా. ఏంటి నవరత్నాలు, పెళ్లికి వచ్చారా? కాదండి, మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం. ఏంటండి, తిండి తింటాం మానేశారంట, నీళ్లు తాగటం మానేశారంట, ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష? కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జోగయ్య గారు? ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయి చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పేవాలి. అరే ఆ కొబ్బరి బొండం కత్త. జోగయ్య గారు, మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాను. ఉప్పు నీరు తాగమంటే కన్నీళ్లు పెడతారా ఏమిటి జోగయ్య గారు? మా అమ్మాయి చచ్చిపోయింది సార్, ఈ రోజు తాగలేరు, రేపు తాగుతానండి. రేపు తాగుతారా? ఓకే, మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామ జోగయ్య గారు. ఏమండి, వన్ మినిట్ చెప్పండి. నవరత్నాలు గారండి, ఇప్పుడు మీరేం చేయాలంటే? ఏం చేయాలి చెప్పండి. బోండా ఉంది కదా? అవుంది. పగల కొట్టారు కదా? కొట్టాం. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా? పగల కొట్టిన బోండా మళ్ళీ మామూలు బోండా చేయాలా? మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా? ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా? అవును. ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా, ఒరిజినల్ లాగా. ఈ నీళ్లు ఉండేవి కదా, ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా. దీన్ని ఇలా ప్యాక్ చేయాలి, ఒరిజినల్ బోండా చేయాలి. ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి. యు మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాస్ దిస్ లైక్ బోండా? యా, మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు. మళ్ళీ కలుస్తాం. ఇదెక్కడ కనుమరు? ఏమండి, 70 ముక్కలు కొట్టినటువంటి కొబ్బరి బొండాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బొండాన్ చేయడం? కాల్చి పారేస్తా. ఏంటండి మీరు కాల్చదే? కడుపు కన తిన్నారా, కడి తిన్నారా? ముక్కలు ముక్కలు అయిపోయింది బొండం. వినండి రా, చెప్తాను. చెప్పండి. 5 రూపాయల బొండం, దీన్ని పగల కొట్టారు. దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే. నా బిడ్డ చచ్చిపోయింది, మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది, అప్పుడు నా గుండె పగిలిపోయింది, నా మనసు వికలమైపోయింది. పగిలిన గుండె మళ్ళీ మామూలులా అవుతుందిరా? 5 రూపాయల బోండావే మళ్ళీ మామూలుగా కాదు, నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతానరా? తప్పై సార్, ఇంకోసారి కొబ్బరి బొండ తాగమని అన్నాను సార్. ఒక పని చేయండి సార్, ఈ బోండాన్ని మళ్ళీ మామూలు బోండా చేయాలి. చేయలేదు సార్. అది మీకు తెలియదు? తెలియదు సార్. నేను తెలియ చెప్తా. చెప్పండి సార్. ఇది మళ్ళీ మామూలు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా. చెప్పండి చెప్పండి. నువ్వు తినవే ఐడియా చెప్పాలి ఇక్కడ. తిను. ఒక పని చేస్తారు బ్రదర్. చెప్పండి. మాస్టర్ ఇది పట్టుకోండి సార్, పేలుతుంది సార్, జాగ్రత్త. మీరు ఒక రత్నం ముందు రండి. నేను వస్తాను సార్. చెప్పండి సార్. సార్ మీ పేరేంటి సార్? ఎంఏ రత్నం. వెరీ గుడ్ ఎంఏ రత్నం సార్. సార్ ఓ పని చేస్తారు సార్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా 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 6 ముక్కలు చేస్తాను సార్. చేసి మళ్ళీ మామూలుగా ఎంఏ రత్నాన్ని చేస్తాను. అలాగే బోండాన్ని కూడా మళ్ళీ మామూలు చేయండి. కాబట్టి ఎంఏ రత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా. రే ఓ రత్నాలు, ఇట్స్ ఓకే ఓకే, వి నో దట్ మ్యాటర్. బాధపడకొక్క చెల్లి, ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్లా రోధిస్తుందో, ఎక్కడ ముక్కు చెత్తుందో అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా?
నాన్నగారు చేసుకోమన్నారండి. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరురా నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇల్లహ, పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు, భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు, ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవడు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా, పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడరా? కోమాలో ఉన్నాడండి. కోమలం నుండి బయటకు వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు. ఈడేంట్రా, వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బామర్తులు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు? ఇవే పోజులు మా బామర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండవీడి సింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంత మందిని చూసాం. Yes, we saw the so many parts in the lines. ఈ బిల్డప్లు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి. ఏంటి, ఏం చేస్తాడు? తలదీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు. అటు కాదయ్యా, ఇటు త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట, నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు, తెలుసుకోండి. అదే పిటింగ్ పెట్ట బావ. ఇక ఇవ్వండి బిల్లప్పలు. ఏమిటా నిలబడటం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకరలు తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి, పెద్ద మనుషుల్లా. ఏ, ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఉస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు తుకడం, ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్, ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం, రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా ఇల్లు. ఏమైనా పలకరిద్దామని ఏమని పలకరిద్దాం అనుకున్నామండి? ఏమని పలకరిస్తాం సార్? బాగున్నారా అని పలకరి. బాగున్నారణ్యా? ఓ, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్, నన్ను క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాలు గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలి సార్, ప్లీజ్ కాపీ తగ్గ సార్. పర్లేదు సార్, కాపీ లేదు కదా, ఆమెనా బాగలేదుగా, ఆ పర్ తీసుకోవట్లేదు కదా, ప్లీజ్ సార్. చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం, ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారే? అలా అడగటం తప్ప కదండి. మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారంటరా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారంటరా లాయలా? సార్, మటన్ తర్వాత తినిపిద్దరు కానీ ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడు ఏమన్నాడు, మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఎక్కడా? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నా పెళ్ళానికి సీనియర్ వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు? అయ్యా నమస్కారం.
నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి, ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజ్ని తెచ్చుకున్నాడు, ఈ పెళ్లిక చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్లాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లి గడితే తద్దిన ఎదురైందని నా పని ఫినిష్ క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా అంతే. ఏమిటి పంతులు గారు, మీరు కూడాను పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనక అనుభవిస్తున్నాను కదమ్మా, మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రం చదువు. మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు అయ్యప్ప. ఏమిటన్నయ్య ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్య. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అనే చెప్. ఇంకెవరు త్రిమూర్తులు? ఊరి దేవుడో, ఊరి నాయనో, కుడితిలో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. ఆగు, సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నానని చెప్పు.